మూడు రోజుల పర్యటన కోసం హిందూపురం వచ్చిన ఎమ్మెల్యే బాలయ్య తొలి రోజు గొల్లాపురం గుండపల్లిలో పర్యటించారు. రైతులతో ముచ్చటించిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై మంత్రుల వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. తొలి రోజు గొల్లాపురం గుండంపల్లిలో కంది పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం నుండి ఏ మేరకు సాయం అందిందని అడిగి తెలుసుకున్నారు. అయితే కొంతమంది రైతులు తమకు ఇన్పుట్ సబ్సిడీ రాలేదని బాలయ్య దృష్టికి తెచ్చారు. రైతులను మోసం చేసిన ఏ పార్టీలు ఇంతవరకు మనుగడ సాధించలేదని హెచ్చరించారు. ఇన్పుట్ సబ్సిడీ విషయంలో గానీ పనిముట్ల విషయంలో గానీ డ్రిప్ పనిముట్ల విషయంలో టార్పిలిన్ విషయం ఎక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ అసలు మంత్రులు వాళ్ళ పదవులు ఏంటో వాళ్ళకి మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కిరికెర వద్ద స్పిన్నింగ్ మిల్ కార్మికులు చేపట్టిన ధర్నాకు బాలయ్య సంఘీభావం తెలిపారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు బైక్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. సుగురు ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. దేవుళ్లపై దాడులు చేస్తున్న వారి చేతులు ఖండించాలని మండిపడ్డారు.